రామ్ గోపాల్ వర్మ వివాదాలకు వివిధ రకాల కాన్సెప్ట్లకు పెట్టింది పేరు. ఇప్పుడు ఆయన బాటలోనే తన శిష్యుడు అజయ్ భూపతి కూడా కొనసాగుతున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ డెబ్యూ డైరెక్టర్ ఆ తర్వాత మహాసముద్రం పేరుతో ఒక డిజాస్టర్ను మూటగట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మంగళవారం అనే సినిమాతో తన ఫ్యాన్స్ను కూర్చోబెట్టే స్క్రిప్ట్ను సెలెక్ట్ చేస్తున్నాడు. చిన్న సినిమాగా వచ్చి చరిత్రను సృష్టించిన సినిమా ఆర్ఎక్స్ 100. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ ఊపింది. డైరెక్టర్ని హీరో కార్తికేయను, హీరోయిన్ పాయల్ రాజ్పుత్ను ఓవర్ నైట్ స్టార్స్గా ఈ సినిమా మార్చేసింది. ఈ ఒక్క సినిమాతో ఈ ముగ్గురు కూడా బిజీగా అయిపోయారు. ఇక డైరెక్టర్ విషయానికొస్తే తన రెండో సినిమానే ఏకంగా మల్టీస్టారర్గా అవకాశాన్ని పొందాడు. ఇప్పుడు ఈ దర్శకుడు మంగళవారం అంటూ మనం ముందుకు రాబోతున్నాడు. రామ్ గోపాల్ వర్మ టీం నుంచి దర్శకుడుగా మారిన అజయ్ భూపతి తన మార్కుతో హిట్ కొట్టి రెండో సినిమాను మాత్రం ఫ్లాప్గా మలిచాడు. ఇప్పుడు మాత్రం పకడ్బందీ ప్లాన్తో మరో హిట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. హారర్ కామెడీగా ఈ సినిమా స్క్రిప్ట్ ఉండబోతోందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. హారర్ జోనర్లో రామ్ గోపాల్ వర్మ సినిమాలకు ఓ ఇమేజ్ ఉంది. ఇప్పుడు తన శిష్యుడు కూడా అదే జోనర్ని నమ్ముకుని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుదామనే ఐడియాతో క్యాచీగా మంగళవారం అనే సబ్జెక్ట్ను ఎన్నుకున్నాడని మూవీ లవర్స్ గుసగుసలు వినపడుతున్నాయి.